వర్షాలు వరదలకు నష్టపోయిన పంటలను నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కేంద్ర బృందం జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సంగం మండలంలో పర్యటించిన ఈ బృందం సంగం పెరమన సమీపంలో ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర అధికారులు ఖాన్ యతీంద్ర జైన్ వారి సిబ్బంది వీరితో పాటు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధీరేంద్ర ప్రసాద్ మరియు స్థానిక రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు కూడా హాజరయ్యారు. నీట మునిగిన పంట వివరాలతో పాటు సంగం మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈ బృందం పరిశీలించారు. వరదలకు తడిచి ఆరబెట్టుకున్న ధాన్యాన్ని వీరు పరిశీలించారు. ధాన్యపు నమూనాలను సేకరించారు. ఈ బృందం రైతులతో మాట్లాడుతూ మీరు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సంగం మండలంలో సుమారు 700 ఎకరాలు వరి పైరు నీట మునిగి నష్టపోయినట్టుగా నమోదు చేసుకుంది. అలాగే జిల్లాలోని మిగిలిన మండలాల్లో కూడా పరిశీలించి పూర్తి నష్టం వివరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని వీరు తెలిపారు. सब क्या नोट पन फाइंग सैटर पड़पाल वाले शांड बस्ताल कावल का नीलान वाल तील अन असल बीड़ा पेर बुग्गेर वागल समस्या का पेन वस्ते समस्या उड़ा ओनली पेन वस्ते वंटोल सर वंटोल वंटोल यहाँ पे कितना